నమస్తే వెల్కమ్ టు కేఎన్టీవీ బిఎన్ స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్కి స్వాగతం నా పేరు బ్రహ్మనాయుడు చీరాల ఆ పేరు పలకంగానే మొట్టమొదటి గుర్తొచ్చేది చిన్నబొంబాయి ఎందుకంటే చీరాలను చిన్నబొంబాయి అని చాలా ముద్దుగా పిలుస్తూ ఉంటారు అలాంటి చీరాల్లో చేనేత కార్మికులదే పై చేయి ఎందుకంటే చీరాలంటే వర్తక వాణిజ్యాలకి పెట్టందు కోట అలాంటి చీరాల నియోజకవర్గం నుంచి దశాబ్ద కాలం నుంచి ఎమ్మెల్యేగా అవ్వాలి అని పోటీ పడుతున్నటువంటి నాయకుడు ఎడం బాలాజీ మరి ఎడం బాలాజీ గురించి చెప్పాలంటే మొట్టమొదట రేపెల్ల ఎమ్మెల్యే ఎడం చెన్నయ్య గారికి ముద్దుల మనవడే ఈ ఎడం బాలాజీ అలాంటి కుటుంబ నేపథ్యం రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఎడం బాలాజీ శాసనసభకు వెళ్ళడం కోసం ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారంటే మరి నాడు మాట తిప్పను మడమ తిప్పను అన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుతో ఎడం బాలాజీ రాజకీయ జీవితానికి ఆటంకం ఎదురయ్యిందా అంటే అవుననే అంటాయి రాజకీయ వర్గాలు రెండు వేల పంతొమ్మిదిలో ఎడం బాలాజీని అనూహ్య రీతిలో తప్పించి నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ మంచి కృష్ణమోహన్కి టికెట్ ఇవ్వడంపై అటు రాజకీయ వర్గాలు మండిపడ్డాయి మరి ఆనాడు బాలాజీ టీడీపీలో చేరికతో వైసీపీ సీటుని కోల్పోవాల్సి వచ్చిందని చెప్పేసి చాలామంది విశ్లేషించారు మరి అలాంటి పరిణామాల్లో మరి బాలాజీ అనూహ్యంగా వైఎస్ జగన్ చేతులు ఘోరమైనటువంటి మోసాన్ని చవిచూడాల్సి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో ఎడం బాలాజీ చంద్రబాబు నాయుడు సమక్షంలో మరి చీరాల నియోజకవర్గంలో టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకోవటం అందరికీ తెలిసినటువంటి విషయమే మరి నాడు అద్దంకిలో రెండుసార్లు ఓటమి చెందినటువంటి కరణం బలరాం కృష్ణమూర్తి చీరాల నుంచి ఎమ్మెల్యేగా టీడీపీలో గెలవటంపై ఎడం బాలాజీ పాత్ర ప్రముఖమైంది అంటాయి రాజకీయ వర్గాలు అలాంటి ఎడం బాలాజీ జనసేన పార్టీ తీర్థం ఎందుకు పుచ్చుకోవాలనుకుంటున్నారో తెలియాలంటే మరి ఈ స్టోరీ వినాల్సిందే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఎడం బాలాజీ గారి తాత ఎడం చెన్నయ్య వరుసగా నాలుగు సార్లు శాసనసభకు పోటీ చేసిన ఎడం చెన్నయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందటం ఆయనకే చెల్లింది అంటాయి రాజకీయ వర్గాలు నేటికి రేపల నియోజకవర్గ ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది ఎడం కుటుంబం మరి ఆ తర్వాత తదనంతర కాలంలో పంతొమ్మిది వందల ఎనిమిది నాటికి ఎడం చెన్నయ్య రాజకీయ వైభవానికి తెరపడింది వడ్డే నాగేశ్వరరావుతో ఉన్నటువంటి కుటుంబ సాన్నిహిత్యంతో ఎడం కుటుంబం చీరాల నియోజకవర్గానికి మకాం మారింది ఆ తర్వాత వడ్డే నాగేశ్వరరావు చీరాలలో బలమైన నేతగా ప్రకాశం జిల్లాలో ఎదగటం మరి మంత్రిగా ఎమ్మెల్సీగా మంత్రిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగటంతో వడ్డే నాగేశ్వరరావు రాజకీయ వారసుడిగా తమ మామగారైనటువంటి వడ్డే నాగేశ్వరావుకి రాజకీయ వారసుడిగా ఎడం బాలాజీ తండ్రి ఎడం చిన్న రాజకీయ రంగ ప్రవేశం చేశారు తదనంతర కాలంలో చీరాల మార్కెట్ యార్డు చైర్మన్గా పనిచేసినటువంటి ఎడం రోసియ అతి తక్కువ కాలంలోనే చీరాల నియోజకవర్గంలో తనదైన శైలిలో రాజకీయాలు నడిపారు చీరాల చిన్న రోసయ్యగా పేరుగాంచినటువంటి ఎడం చెన్నయ్య కుమారుడు తదనంతర కాలంలో నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదగటం రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఆశించినప్పటికీ రోషియ్య తన అనుంగ శిష్యుడైనటువంటి ఆమంచి కృష్ణమోహన్కి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంతో ఎడం చిన్న రోసయ్యకి కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిత్వం దక్కలేదు కానీ కాంగ్రెస్లోనే అప్పటికి కొనసాగినటువంటి ఎడం చిన్నరోసయ్య తదనంతర కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచాడు అప్పటికి రెండు వేల పద్నాలుగు ముందు ఎడం చిన్నరోసయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగారు ఆ తర్వాత కాలంలో ఎడం చిన్నరోసే మరణంతో అప్పటికి ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి ఎడం బాలాజీ అమెరికాలో ఉన్నటువంటి తన వ్యాపార సంస్థలన్నింటినీ వదులుకొని తన ఉద్యోగాన్ని తన వ్యాపార సంస్థలని పక్కన పెట్టి మరి తన తండ్రి ఆశయం కోసం చీరాల నియోజకవర్గానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బాధ్యతలు చేపట్టారు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినటువంటి ఎడం బాలాజీ ముప్పై ఐదు వేల ఓట్లతో మూడో స్థానాన్ని కేటాయించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే ఆక్రమంలో త్రిముఖ పోటీలో జరిగినటువంటి త్రిముఖ పోటీలో ఆమంచి కృష్ణమోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందటం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోతుల సునీత తెలుగుదేశం పార్టీ నుంచి రెండో స్థానం రావటం ఎడం బాలాజీ మూడో స్థానానికి పరిమితం అవటంతో బాలాజీ రాజకీయంగా కాస్త వెనకబడ్డటువంటి పరిస్థితులు ఆనాడు చవిచూశారు ఆ తర్వాత కాలంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల రెండు నెలల ముందు వరకు కూడా చీరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ఒకే ఒక్క నాయకుడు ఎడం బాలాజీ ఎన్నో సభలు సమావేశాలు పాదయాత్రలు ర్యాలీలు నిర్వహించి వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తడించడంలో ఎడం బాలాజీ పాత్ర కీలకమైందనే చెప్పుకోవచ్చు అలాంటి ఎడం బాలాజీ రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోవటాన్ని భరించలేనటువంటి ఎడం బాలాజీ అనుచరులు కొంతమంది ఆత్మహత్యాయత్నం కూడా చేసినటువంటి ఆనాటి సంఘటనలు నేటికి గుర్తున్నాయంటే బాలాజీ ఎంత బలమైనటువంటి నాయకుడిగా ప్రజల్లో ముద్ర వేసుకున్నాడో చెప్పకనే చెబుతున్నాయి ఈ సన్నివేశాలన్నీ తన తాతలు తన తండ్రి ద్వారా వచ్చిన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించినటువంటి ఎడం బాలాజీ మరి రాజకీయ కుట్రలకు బలైపోయాడా అనేటువంటిది రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనాన్ని కూడా ఆవేదన కలిగిస్తున్నటువంటి ఆవేద పూరితమైనటువంటి వ్యాఖ్యలవి అలాంటి ఎడం బాలాజీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి చేతులు మోసపోయిన తర్వాత టీడీపీకి జై కొట్టడం మంచి కృష్ణమోహన్ ఓటమిలో ఎడం బాలాజీ కూడా పంచుకొని అద్దంకిలో రెండుసార్లు పరాజయమైనటువంటి కరణం బలరామ్ని గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు ఎడం బాలాజీ నాటి నుంచి నేటి వరకు క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ పాత్ర పోషించినటువంటి ఎడం బాలాజీ తాను అమెరికాలో ఉన్నా కూడా కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడంలో ఎడం బాలాజీ తన సొంత ఖర్చులతో నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి సేవలు అందించారని చెప్పేసి నేటికి నియోజకవర్గ జనం బాలాజీ గురించి కదల కథలుగా చెప్తుంటారు అవినీతి సొమ్ముకి ఆశపడిన ఎడం బాలాజీ తన కష్టాజితాన్నే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది అలాంటి ఎడం బాలాజీ చీరాల నియోజకవర్గంలో ఏ మేరకు రాజకీయాలు చేయగలుగుతారు నేడు ఎడం బాలాజీకి వ్యతిరేకంగా టీడీపీలో కూడా కుట్ర జరుగుతుందా అంటే అవునంటాయి రాజకీయ వర్గాలు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏలూరు సాంబశివరావు పచ్చూరు శాసనసభ్యులు ఎడం బాలాజీని తప్పించాలనేటువంటి యోచనలో ఎన్నో కుట్రలు కుతంత్రాలకు తెరతీశారంటారు ఎడం బాలాజీ అనుచరులు అలాంటి పరిస్థితుల్లో ఎడం బాలాజీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగితే ఆయన రాజకీయ భవిష్యత్ ఏంటి గతంలో మాదిరిగానే ఆ మంచి కృష్ణమోహన్ని తెచ్చుకున్నట్లు బాలాజీని తప్పించి ఇంకొక నాయకుడిని పార్టీలోకి తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఎడం బాలాజీకి చొక్కెదురవుతుందని బాలాజీ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాపు కులానికి సంబంధించినటువంటి ఎడం బాలాజీ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఎంతోమంది కాపు నాయకులతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా పేరు పొందాడు అలాంటి ఎడం బాలాజీకి మెగా ఫ్యామిలీతో కూడా సంబంధాలు ఉన్నాయి మెగాస్టార్ కుటుంబం ఒంగోలులో చదువుకునే రోజుల్లో ఎడం కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయంటారు రాజకీయ వర్గాలు మెగాస్టార్ చిరంజీవి ఒంగోలులో డిగ్రీ చదువుతున్నటువంటి రోజుల్లో ఎడం బాలాజీ ఇంట్లోనే అద్దెకుండేవారు అన్నటువంటి ఊహాగానాలు ఇప్పటికీ ఉన్నాయి మరి అలాంటి సత్సంబంధాలు ఉన్నటువంటి ఎడం బాలాజీ ఈనాటికి కూడా జనసేన పార్టీలోకి ఎందుకు చేరరు అనేటువంటి దాని మీద రాజకీయ వర్గాలు విశ్లేషణలో పడుతూ ఉన్నాయి కరోనా కష్టకాలంలో ఎడం బాలాజీ చేసిన సేవలు అన్నీ ఇన్ని కాదు చీరాల నియోజకవర్గం మొత్తం కూడా తన సొంత ఖర్చులతో తన కష్టార్జితంతో ఆక్సిజన్ సిలిండర్లు కరోనా మందు పంపిణీ ఆనందయ్య మందు పంపిణీ చేయటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించాడు ఎడం బాలాజీ మరి నేటికీ కూడా ఎడం బాలాజీ బొమ్మ వేసినటువంటి ఆక్సిజన్ సిలిండర్లు చీరాలలో కనీసం బజార్కు ఒకటి ఉంది అని చెప్పుకోవటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అంత ప్రజాసేవ చేసినటువంటి ఎడం బాలాజీని చీరాల ప్రజలు వచ్చే ఎన్నికల్లోనే ఆదరిస్తారా చీరాల నుంచి ఎడం బాలాజీని అసెంబ్లీకి పంపిస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటికీ చర్చ నలుగుతానే ఉంది మెగాస్టార్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఎడం బాలాజీ ఏ మేరకు జనసేన పార్టీలో చేరితే రాణించగలరో తెలియాలి అంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎలయన్స్ కనుక పెట్టుకుంటే ఆ ఎలయన్స్లో ఎడం బాలాజీ చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు ఒకవేళ ఎడం బాలాజీ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే తన సమీప ప్రతి అయినటువంటి ఆమంచి కృష్ణమోహన్ ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా చీరాల నుంచి పోటీ చేస్తే మరి గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయో ప్రజలే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ ఎడం బాలాజీ ఆమంచి కృష్ణమోహన్లో ఒక్కరు మాత్రమే నియోజకవర్గానికి పోటీ చేస్తే కరణం బలరాంని ఓడించడం చాలా తేలికంటున్నాయి రాజకీయ వర్గాలు మరి ఈసారైనా ఎడం బాలాజీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తాడా లేకపోతే తానే అసెంబ్లీకి వెళ్తాడా గతంలో ఆమంచి కృష్ణమోహన్ని ఓడించాలనేటువంటి బలమైన సంకల్పంతో తనకిష్టం లేకపోయినా టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎడం బాలాజీ ఈసారైనా తన గెలుపు కోసం పనిచేస్తాడా లేకపోతే ఎవరో ఒకరిని ఓడించడం కోసం చివరి నిమిషంలో ప్రయత్నం చేస్తాడా అనేటువంటి విషయం తెలియాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు ఒకవేళ ఎడం బాలాజీ జనసేన పార్టీలో పోటీ చేస్తే కాస్త కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది కానీ ఎడం బాలాజీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఎలయన్స్ జరిగినటువంటి పరిస్థితి ఉంటే ఆ ఎలయన్స్లో కనుక పోటీ చేస్తే ఎడం బాలాజీకి గెలుపు అవకాశాలు ఎక్కువ అంటున్నారు రాజకీయ వర్గాలు మళ్ళీ వైసీపీలో ఎడం బాలాజీకి అవకాశాలు వస్తున్నప్పటికీ మరి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా లేదా అనే దాని మీద ఎన్నో ఈక్వేషన్లు ఎన్నో క్యాలిక్యులేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి చీరాల నియోజకవర్గంలో ఏర్పడింది ఆ మంచి కృష్ణమోహన్ కర్ణం బలరాములు ఇప్పటికే నియోజకవర్గం మీద పట్టు సాధించడం కోసం మరి మల్ల గుల్లాలు పడుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని కాదని మళ్ళీ బాలాజీని తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో అయితే లేదు మరి అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఎడం బాలాజీ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఒకవేళ తెలుగుదేశం కూడా టికెట్ నిరాకరించేటువంటి పరిస్థితి వస్తే ఎడం బాలాజీ ఖచ్చితంగా జనసేన పార్టీ వైపు మొగ్గు చూపి రేపల నియోజకవర్గాన్ని ఎన్నుకుంటారా అనేటువంటి ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి ఖచ్చితంగా ఎడం బాలాజీ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు వేచి చూడాల్సి ఉంటుంది చూస్తూనే ఉండండి మరికొన్ని స్పెషల్ ఫోకస్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వస్తాను మీ కేఎన్టీవీ